హలో నమస్తే వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ టీవీ నేను మీ గాయత్రి నారాయణ ఐపీఎల్ పదహారవ సీజన్లో భాగంగా నేడు జరగబోయే మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో రాజస్థాన్ రాయల్స్ టీం తలపడనుంది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ టీంని సంజు శామన్స్ నడిపిస్తుండగా ఆర్సీబీని ఎవరు నడిపిస్తారనేది ఇంకా తెలియరాలేదు ఆ టీం రెగ్యులర్ కెప్టెన్ పాఫ్ డూప్లెసిస్ గాయం కారణంగా తమ చివరి మ్యాచ్లో జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే అయితే నేటి మ్యాచ్లో ఆర్సీబీని నడిపిస్తాడో లేదా విరాట్ మరోసారి నాయకత్వ పగ్గాలు అందుకుంటాడా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే మరోవైపు ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది ఐపీఎల్ మ్యాచ్లు జరగగా వాటిలో బెంగళూరుదే పైచెయి ఈ ఇరవై ఎనిమిది మ్యాచ్లలో ఆర్సీబీ పదమూడు మ్యాచ్ల్లో గెలవగా రాజస్థాన్ పన్నెండు విజయాలు సాధించింది మరో మూడు మ్యాచ్ల్లో ఫలితం రాలేదు ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఎలా అయినా ఈ మ్యాచ్ గెలిచి తమ ఖాతాలో కూడా పదమూడవ విజయాన్ని వేసుకోవాలని చూస్తుంది ఇదిలా ఉండగా నేటి మ్యాచ్ కోసం ఆర్సీబీ ఆటగాలు ఆకుపచ్చ జెర్సీని ధరించి మైదానంలోకి దిగనున్నారు చెట్లను రక్షించడం పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా గో గ్రీన్ క్యాంపియన్ను ప్రారంభించింది ఆర్సీబీ ఫ్రాంచైజీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి